Hello, welcome back to our channel City Drive World. BS6 అన్న వర్డ్ మనం విన్న వెంటనే ఆటోమొబైల్ రంగంలో చాలా గందరగోళం అని చెప్పేసి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఈ BS6 అంటే ఏంటి అండ్ ఇప్పుడు మనకు నడుస్తున్న ఈ BS4 ఇంజన్స్ మనకు ప్రజెంట్ సరిపోవా, ఈ BS5 ఎందుకు స్కిప్ చేశారు, BS6 తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ BS4 ఇంజన్స్ అండ్ BS6 ఇంజన్స్, వీటి మధ్య ఎటువంటి కంపారిజన్ ఉండబోతుంది, అండ్ BS4 ఇంజన్స్ ఉన్న వెహికల్స్ ఇప్పుడు తీసుకోవాలా లేకపోతే 2020 ఏప్రిల్ లో వచ్చే BS6 ఇంజన్స్ కోసం మనం వెయిట్ చేయాలా, మీకు ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ మీ మైండ్ లో ఉండిపోయి ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఈ రోజు వీడియోలో మీకు సమాధానం ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ టైం వేస్టింగ్ లెట్స్ స్టార్ట్ ది సెషన్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ రిలేటెడ్ ఆటోమొబైల్ ఆన్ డ్రైవింగ్ టిప్స్ అండ్ మెయింటెనెన్స్ టిప్స్ ఎవ్రీథింగ్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక BS6 వచ్చిన తర్వాత మన ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ గుండెల్లో దడబవలేదు, ఎందుకంటే దీనికి సంబంధించి BS6 ఇంజన్స్ అప్గ్రేడ్ చేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఈ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కైతే ఉంది. ముందుగా ఈ BS అంటే ఏంటి అన్న విషయం గురించి మనం తెలుసుకున్నట్లయితే, BS అంటే భారత్ స్టేజ్, అంటే భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్. ఇది తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన ఇండియాలో వెహికల్స్ క్రియేట్ చేసే పొల్యూషన్ ని చాలా వరకు తగ్గించాలి అన్న ఉద్దేశంతో BS1 ని 2000 లో మనకు ఇంట్రడ్యూస్ చేశారు మన ఇండియాలో. అండ్ ఈ విషయం గురించి మనం చూసుకున్నట్లయితే అప్పుడు BS1, 2, 3, 4 మనం BS5 ని కూడా దాటుకునేసి BS6 కి అయితే జంప్ అయిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ BS1 నుంచి BS2 కి, BS2 నుంచి BS3 కి, BS3 నుంచి BS4 కి తీసుకురావడానికి అంటే అప్గ్రేడ్ చేయడానికి గల అవసరాలు ఏంటి అని చెప్పేసి మనం చూసినట్టయితే కేవలం ఒకే ఒక కారణం, మన ఇండియాలో పొల్యూషన్ లెవెల్స్ అని చెప్పేసి తగ్గించాలని చెప్పేసి. అండ్ ఇందుకోసం అని చెప్పేసి యూరో నామ్స్ ప్రకారం అంటే యూరోపియన్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిమిలర్ గా 2020 లో BS1 అని చెప్పేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసేసింది. అంటే దీని యొక్క కారణం వచ్చేసి ఈ పొల్యూషన్, ఈ వెహికల్స్ నుంచి క్రియేట్ అయ్యే ఈ కాలుష్య ఉద్గారకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాతావరణంలోకి వెళ్ళిపోయి ఇవి మనకు చాలా హాని కలిగిస్తున్నాయి, వీటి యొక్క క్వాంటిటీని చాలా వరకు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ BS అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇందులో మెయిన్ గా తగ్గించాల్సిన విషయం ఏంటంటే ఇందులో సల్ఫర్ యొక్క క్వాంటిటీని చాలా వరకు తగ్గించాలని చెప్పేసి BS1, BS2, BS3, BS4 ఇప్పుడు మనకు BS5 స్కిప్ చేసేసి BS6 వచ్చేసి మనం ఇప్పుడు జంప్ అయిపోతున్నాం. ఇప్పుడు మనకు BS3 లో చూసినట్లయితే కనుక ఈ సల్ఫర్ యొక్క ఉద్గారకాల యొక్క క్వాంటిటీ ఎంత ఉందని చెప్పేసి చూసినట్లయితే 1 kg 150 ppm పెట్రోల్ లో, అదే విధంగా 350 ppm డీజిల్ వెహికల్ లో రిలీజ్ అయింది అనమాట. అందుకోసం చెప్పేసి ఇలా అయితే కుదరదు అండ్ దీన్ని చాలా తగ్గించాలి అన్న ఉద్దేశంతో BS4 ని మరీ కూడా తీసుకొని వచ్చేసారు మన ఇండియన్ గవర్నమెంట్. BS4 వచ్చిన తర్వాత ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, అది డీజిల్ వెహికల్ అయినా పెట్రోల్ వెహికల్ అయినా రెండు ఒకటే, అండ్ ఈ రెండు ఇంజిన్స్ కూడా ఒకే విధంగా ఎమిషన్ ని కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇందులో చూసినట్లయితే కనుక 350 నుంచి 50 ppm కి పడిపోయింది BS4 కి అప్డేట్ చేయడంలో. అంటే డీజిల్ ఇంజిన్స్ 50 ppm అండ్ పెట్రోల్ ఇంజిన్స్ వచ్చేసి 50 ppm. అదే ఇప్పుడు BS5 ను స్కిప్ చేసి BS6 కి మనం అడ్వాన్స్ అవ్వడం వల్ల, మనం అక్కడికి జంప్ చేయడం ద్వారా వీటి యొక్క క్వాంటిటీ ఎంత తగ్గుతుంది తెలుసా మీకు, అసలు మనకు ఇందులో చూసినట్టయితే 10 ppm ఓన్లీ. ఎక్కడ 350 ppm, ఇప్పుడు 10 ppm ఎక్కడ, అంటే చాలా వరకు వెహికల్స్ నుంచి రిలీజ్ అయ్యే కాలుష్య ఉద్గారకాలు ఏవైతే ఉన్నాయో అవి వెహికల్ లోనే కంట్రోల్ అయ్యే విధంగా ఈ ఇంజిన్స్ ని రూపొందించబోతున్నారు ఈ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరింగ్ సంస్థలు.
అందుకోసం అని చెప్పేసి ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా డీజిల్ ఇంజన్స్ అయితే మనకు బ్యాన్ చేసేసాయి. అది మారుతి సుజుకి అయితేనేమి, లేకపోతే టాటా అయితేనేమి, లేకపోతే హ్యుండై అయితేనేమి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మనకు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఈ కార్స్ లో మనకు 2020 నుంచి చాలా వెహికల్స్ అని చెప్పేసి డీజిల్ ఇంజన్స్ అని చెప్పేసి మాయం కాబోతూ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ నడుస్తూ ఉన్న BS4 ఇంజన్స్ తీసుకోవాలా వద్దా అన్న క్వశ్చన్ గురించి మనం చూసినట్టయితే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ టైం మీరు కార్ యొక్క ఓనర్ అవ్వాలి అని అనుకుంటున్నారు, BS6 ఇంజన్స్ వచ్చిన తర్వాత వాటి యొక్క ప్రైస్ వచ్చేసి హైక్ అయిపోతుంది, అంటే చాలా వరకు పెరుగుతుంది. ప్రజెంట్ నడుస్తున్న BS4 ఇంజన్స్ లో మీకు బెస్ట్ డీల్ లభిస్తుంటే, బెస్ట్ డిస్కౌంట్స్ లభిస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు డీల్స్ డిస్కౌంట్స్ 100% ఇవ్వాల్సి ఉంటుంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, బికాస్ ఆఫ్ వాటి యొక్క స్టాక్ ఏదైతే ఉందో April 1, 2020 వాటి యొక్క స్టాక్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు చాలా బెస్ట్ డీల్స్ అయితే లభిస్తాయి, అండ్ దీంతో పాటు కూడా బెస్ట్ డిస్కౌంట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. ఇలా మీకు బెస్ట్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ లభిస్తూ ఉన్నట్లయితే గనక మీరు ప్రొసీడ్ అవ్వచ్చు BS4 వెహికల్స్ ని తీసుకోవడానికి. లేదా మీకు ఇక్కడ డిస్కౌంట్స్ డీల్స్ ఎటువంటివి లభించట్లేదు, సేమ్ అదే విధంగా మనకు నడుస్తూ ఉన్నట్లయితే గనక మీరు కాస్త ఇగ్నోర్ చేయండి. ఇందులో మనకు BS4 నుంచి BS6 కి అప్డేట్ అయిన తర్వాత వీటిలో వాటి యొక్క రీసేల్ వాల్యూ కూడా చాలా వరకు పడిపోయే అవకాశం ఉంది. బట్ ఇందుకోసం అని చెప్పేసి మీరు కొంచెం ఆలోచించండి, మీకు అక్కడ బెస్ట్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ లభిస్తున్నాయా అని చెప్పేసి మీకు అనిపించిందా, మీరు అక్కడ BS4 ఇంజన్స్ కి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే ఇప్పుడు మనం నడిపిస్తున్న BS4 ఇంజన్స్ BS6 ఇంజన్స్ వచ్చిన తర్వాత ఇవి మనకు ఎటువంటి ఏమైనా ఇబ్బంది క్రియేట్ చేస్తాయా, BS6 ఇంజన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు BS6 ఫ్యూయల్ మనకు రావాల్సి ఉంటుంది, ఆ BS6 ఫ్యూయల్ ని మనం ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చా లేదా అన్న విషయాన్ని గురించి మనం చూసినట్టయితే, BS4 ఇంజన్స్ లో BS6 ఫ్యూయల్ ని ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం BS4 ఇంజన్స్ లో BS6 ఫ్యూయల్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి వల్ల చాలా వరకు కూడా ఎమిషన్ అని చెప్పేసి కంట్రోల్ అవుతుంది. అండ్ BS4 నుంచి BS6 కి అప్డేట్ చేయడానికి ఇందులో చేంజ్ అయ్యే పార్ట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక, ముఖ్యంగా క్యాటలీ కన్వర్టర్ తో పాటు కూడా ఫ్యూయల్ పర్టికులర్ ప్రింటర్ అండ్ లీడ్ సిస్టమ్ టు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటి యొక్క ప్రైస్ మనకు పెట్రోల్ టు డీజిల్ కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మనకు 1 lakh నుంచి 1,20,000 వరకు కూడా ఇక్కడ మనకు ఈ గ్యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది. అదే మనకు 2020 BS6 ఇంజన్స్ అప్గ్రేడ్ చేయడానికి పెట్రోల్ వెహికల్స్ కి అయితే 30,000 నుంచి 40,000 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. అదే డీజిల్ వెహికల్స్ కి వచ్చేపాటికి మనకు అక్కడ 80 నుంచి 1 lakh రూపీస్ వరకు కూడా ఈ అప్గ్రేడ్ చేయడానికి, ఈ అడ్వాన్స్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అని చెప్పేసి అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వీటి యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది 100%. అదే ఇప్పుడు 1 lakh ఉన్న గ్యాప్ కాస్త 2 lakhs కి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎంతైనా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసం చెప్పేసి మీ బడ్జెట్ లోగా ఉందా అండ్ లేకపోతే మీకు ఇప్పుడు బెస్ట్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ లభిస్తున్నాయా, BS4 ఇంజన్స్ ని మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. అండ్ ఈ BS4 ఇంజన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకైతే లేవు. November 15, 2017 లో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ఒక నిబంధన అని చెప్పేసి జారీ చేసింది. 2019 April 1 నుంచి ఈ BS6 ఫ్యూయల్స్ అని చెప్పేసి మార్కెట్లకు తీసుకురావాలి అన్న ఒక నిబంధనని, కఠిన నిబంధన అని చెప్పేసి అక్కడ పాస్ చేసింది. ఇప్పటికే మనకు ఎక్కువ పొల్యూటెడ్ సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు చాలా ఎక్కువ మన ఇండియాలోనే ఎక్కువ పొల్యూట్ క్రియేట్ అయ్యే యొక్క సిటీలో చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ. ఈ ఢిల్లీలో ఆల్రెడీ మనకు BS6 ఫ్యూయల్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు అందుబాటులోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనకు BS6 ఇంజన్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మెర్సిడీస్ అని చెప్పేసి ముందుగానే ఈ BS6 ఇంజన్స్ ని మనకు మన ఇండియన్ మార్కెట్ కి అయితే మనకు పరిచయం చేసేసింది. మీరు ఒక ఎకో ఫ్రెండ్లీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా, అలాంటప్పుడు మీరు 2020 వరకు వెయిట్ చేయండి, April 1 వరకు. అండ్ లేదా ఇప్పుడు నేను ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను, నా బడ్జెట్ 2020 వరకు నేను వెయిట్ చేసినట్లయితే అక్కడ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ ఆ వెహికల్స్ నేను పర్చేజ్ చేయలేను అనుకున్నప్పుడు
బిఎస్ ఫోర్ ఇంజన్స్ అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఈ బిఎస్ ఫోర్ ఇంజన్స్ ని మీరు యూజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఎప్పుడైతే మీరు వెహికల్ ని సేల్ చేయాలనుకుంటారో అక్కడ రీసేల్ వాల్యూలో మాత్రం కొంచెం డిఫరెన్స్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వెహికల్ అయితే తీసేసుకోవచ్చు అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా విఐపీ లాగా ముందుగానే చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.